ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకునువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. ప్రియులారా, మనము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమునై, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై, ప్రతి సత్కార్యములో సఫలులమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనుచు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనము ప్రేమ కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. కృతజ్ఞతా వచనమే మనముచ్చరింపవలను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మనకు తగవు. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీయందు భయభక్తులు కలిగి సంపూర్ణమైన వినయముతోనూ దీర్ఘశాంతముతోనూ మేము నడుచుకునే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.